క్రిస్మస్ సంక్రాంతి కానుకల పంపిణీ. తెలుగుదేశం ప్రభుత్వంలో పేద ధనిక తేడా లేకుండా అందరూ సుఖశాంతులతో పండుగలు నిర్వహించుకోవాలని, క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ తోఫాలు వంటి పథకాలు రూపకల్పన చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అందించడం సంతోషమని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. రామచంద్రపురం, కే గంగవరం, కాజునూరు మండలాలకు సంబంధించి అధికారులు రేషన్ డీలర్లతో ద్రాక్షారామ మార్కెట్లో యార్డ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రిస్మస్ కానుకలను ఆయన చేతుల మీదుగా కార్డుదారులకు అందించారు. కార్యక్రమంలో ఆర్డీవీ రాజశేఖర్, మూడు మండలాల తహసీల్దారులు, వీఆర్ఓలు, రేషన్ డీలర్ల సంఘ నాయకులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. సూనాయన గారు గారు వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ కాజులూరు, రామచంద్రపురం, గంగవరం, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మొట్టమొదటి పండుగ 2005 నుంచి 2015 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి కానుక అనేటువంటిది, అదేవిధంగా రంజాన్ ముస్లింస్కి రంజాన్ తోఫ అనేటువంటిది, క్రిస్టియన్స్కి వచ్చి మరి ఏదైతే క్రిస్మస్ వేడుకలు ఏదైతే జరుగుతాయో, క్రిస్మస్ వేడుకలు అనేటువంటి డిసెంబర్ నెల నుంచి జనవరి 15 వరకు నెల పొడుక్కి జరుగుతూనే ఉంటాయి. ఆ క్రిస్మస్ కానుకలు అనేటువంటి 7 వస్తువులు మీకు, 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ శనగపప్పు, కందిపప్పు, మరి ఆయిలు, నెయ్యి, బెల్లం, తాటి బెల్లం, ఈ విధంగా 7 వస్తువులు సుమారు, దీని ఖరీదు 200 రూపాయలు. అంటే ఇక్కడ మీరు అందరూ గమనించవలసింది, అందరూ పెద్దలందరూ చెప్పినట్టు దీని ఖరీదు ఎంత అనేటువంటిది కాదు. అంటే పండగ సందర్భంగా ధనికులు పేదవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అందరినీ గుర్తించింది ప్రభుత్వం అనేటువంటిది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ విధంగా ఈ ప్రభుత్వం సమాజంలో ఉండేటువంటి అనేక మరి వర్గాలు ఉన్నాయి, అనేక సామాజిక వర్గాలు, కులాల వారీగా కానీ ప్రాంతాల వారీగా ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూడటం, అన్ని కులాలని అభివృద్ధి పదవులు నడిపించాలనేటువంటిదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. గంగవరం మండలి నల్లమ్మ, చెర్ర సుజానమ్మ, కృష్ణమ్మ గారు, పెనుమర్తి సత్యవేణి, తాతపూడి గురు.